ఆల్ యూట్యూబ్ వ్యూవర్స్కు గుడ్ మార్నింగ్ అండి. ఈ టీఆర్టీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ మధ్య టీఆర్టీ ఎగ్జామ్ వాయిదా పడుతుందని చాలామంది అపోహపడుతున్నారు. అది అలా అపోహపడడం ఎంతవరకు కరెక్ట్ కాదండి. సీరియస్ అభ్యర్థులు తన యొక్క ప్రిపరేషన్ సీరియస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు 21 నమస్తే తెలంగాణలో చూసినట్టయితే టీఎస్సిపిఎస్సీ సెక్రటరీ వాణిప్రసాద్ మేడం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 24 తారీఖు ఎస్జిటి, ఫిబ్రవరి 25 తారీఖు లాంగ్వేజ్ పండిట్, ఫిబ్రవరి 26 తారీఖు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, ఫిబ్రవరి 27 తారీఖు స్కూల్ అసిస్టెంట్, ఫిబ్రవరి 28 తారీఖు పీటీ ఎగ్జామ్ మేము నిర్వహిస్తామని మరొకసారి అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని వాళ్ళు ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. చాలామంది సర్పంచ్ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి వస్తుందేమో, ఎగ్జామ్ వాయిదా పడుతుందేమో, మేలో జరుగుతుందేమో అనేటువంటి అపోహలో ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఇలాంటిది ఏమైనా ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఇలాంటిది ఏమైనా ఎలక్షన్ కోడ్ వస్తే కొత్త నోటిఫికేషన్ రావండి, కాకపోతే వచ్చిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఎలాంటి అపోహ చెందొద్దు. టీఎస్పీఎస్సి ఆల్రెడీ ఎగ్జామ్ నిర్వహిస్తేందుకు వాళ్ళ యొక్క ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ప్రతి డిస్టిక్ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీస్ డిఈఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టీఆర్టీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ పంపండి అని వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి టీఎస్పీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఎగ్జామ్ మీద ముందుకెళ్తున్నట్టు మనకు కనపడుతుంది. కాబట్టి అభ్యర్థులు, సీరియస్ అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మకుండా తన యొక్క ప్రిపరేషన్ కొనసాగించి విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను.